వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వాసవి వ్లాగ్స్. మేమైతే హాలిడేస్కి ముందు జూడియో విజిట్ చేశాము. కొత్తగా తిరుపతిలో పెట్టారు కదా, సో దానికైతే వచ్చాము. ఇంటికి వెళ్ళినప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ వల్ల ఈ వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే కుదరలేదు. సో ఏంటి సిచ్యువేషన్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చెప్తాను. అయితే ముందుగా అయితే మీకు ఈ జూడియో చూపించేస్తాను. మనకి ఎంట్రన్స్ అవ్వగానే అయితే కనుక ఫస్ట్ ఇలా ఉంటుంది. మనకి ఈ జూడియో వచ్చేసి 2 ఫ్లోర్స్లోనే ఉంది. సో కింద ఫ్లోర్ మొత్తం కూడా మనకి లేడీస్ వేర్ అంతా ఉంటుంది, మేకప్ వేర్ అంతా. సెకండ్ ఫ్లోర్లో మనకి కిడ్స్ వేర్ అలాగే మెన్స్ వేర్ అయితే ఉండింది. అంబియన్స్ ఓకే. అలానే మాకు పద్మావతి యూనివర్సిటీ నుంచి డిస్టెన్స్ కూడా చాలా దగ్గరే అన్నమాట. సో 10 మినిట్స్ కూడా పట్టదు, ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళిపోయాము. ఈ అడ్రస్ వచ్చేసరికి మామూలుగా వాణీనగర్ అలా చూపిస్తుంది. అంటే జనరల్గా జూడియో అని బుక్ మనకి చూసినప్పుడు ఫస్ట్ సెర్చ్లో వస్తుంది అన్నమాట. 1.5 km అట్లా ఉంటుంది పద్మావతి యూనివర్సిటీ మెయిన్ ఎంట్రన్స్ గేట్ నుంచి మనం బుక్ చేసుకుని వెళ్తే కనుక. ఇక్కడ ఎలా ఉంటాయి ప్రైజెస్ అనేది ఎలా ఉంటాయి, వర్తా కాదా అదంతా కూడా నేను చెప్తాను. జనరల్గా ఏంటి అంటే ఎక్కువ మంది అమ్మాయిలు అయితే జూడియోకి ఎందుకు విజిట్ చేస్తారంటే అక్కడ ఉన్న ప్రొడక్ట్స్ని ఫ్రీగా ట్రయల్ వేయచ్చు. సో దానికోసం అయితే ఎక్కువ మంది వెళ్తారు. మనకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు, ఎందుకంటే నేను ఎలాంటి ప్రొడక్ట్స్ అవి యూజ్ చేయను కాబట్టి నేను వాటిని వేసుకుని చూడను. కావాలంటే నా చేతులకి అలా ఊరికి అట్లా చూపించడానికి ఏమన్నా ట్రై చేస్తాను, కానీ జనరల్గా నేనైతే అసలు ఏమి యూజ్ చేయను కాబట్టి అవేమి నేను ట్రై చేయలేదు. బట్ నాతో వచ్చిన నా ఫ్రెండ్స్ కొంతమంది అయితే కనుక వాళ్ళకి నచ్చినవన్నీ ట్రై చేస్తూనే ఉన్నారనమాట. సో అదొక సరదా కదా. ఇక్కడ మా తేజు అక్క అయితే మంచిగా ట్రయల్ చేసేస్తూ ఉంది, ఏవేవో ఇంకా అక్కడ ఉన్నవన్నీ ట్రై చేస్తుంది. బట్ ట్రై చేసి వెళ్ళిపోవడం కాదనమాట, ట్రై చేసి కొందామని కూడా ట్రై చేస్తుంది. బట్టలు చెప్పులు వాట్ నాట్ చాలా రకాలైతే ఉన్నాయి, ట్రై చేస్తున్నారనమాట. వీళ్ళు వేసుకుని చూస్తున్నారు, కంఫర్ట్ అనుకుంటే తీసుకుంటున్నారు. బట్ ఇలా వేసుకోవడం అంటే అక్కడ పెడతారు కదా ఎవరికి, వాళ్ళు అందరూ దాని వాటిని యూజ్ చేస్తారు కదా, లిప్స్టిక్స్ అవన్నీ అయితే. నేనైతే చచ్చిన ముట్టుకొని నాకున్న ఓసిడికి పర్ఫ్యూమ్స్ కూడా 99 రూపీస్ ఉన్నాయి, లిప్స్టిక్స్ కూడా 99 రూపీస్లో ఉన్నాయి. అట్లనే చాలా వరకు కూడా అన్నీ కూడా జూడియో అని చెప్పేసి వేసి ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అమ్మాయిలకు వచ్చేసరికి మనకి ఇన్నర్ వేర్ కానీ అవన్నీ కూడా నేనైతే రికమెండ్ చేయను జూడియోలో. సో చూస్తే క్లాత్ అంతా కూడా చాలా పలచగా అనిపించాయి అవి కొన్ని, అండ్ కొన్ని ఓకే, కొన్ని మాత్రం నాట్ ఓకే అనమాట. సో చూసుకుని బాగున్నవి మట్టుకే తీసుకోండి. అంటే కొంచెం మంచిదే కాదా అన్నట్లు మనకి వెంటనే తీసేసుకున్నాం అనుకోండి, తర్వాత యూస్ కానప్పుడు వేస్ట్ కదా. ప్రైజెస్ కూడా ఉన్నప్పుడు మనం కొంచెం ఆలోచించే తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి చాలా లిప్స్టిక్స్ అయితే పెట్టారు. అంటే ఎక్కువ ఇష్టపడేదైతే ఖచ్చితంగా ఇదే ఏరియా ఉంటుంది. సో నేను ఇంకా ఫేస్కి ఎలాగ పూసుకొని కాబట్టి హ్యాండ్కి అయితే ట్రై చేసి చూపిస్తున్నాను వెంటనే టిష్యూతో తుడిచేద్దామని. అండ్ నెయిల్ పాలిష్లు మాత్రం ట్రై చేశాను ఊరికే, 5 ఫింగర్స్కి అట్లా వేసుకుంటున్నాను, ఏమన్నా కలర్స్ బాగున్నాయా లేదా అని చెప్పేసి చూస్తున్నాను అనమాట. కాస్ట్ కూడా నాట్ బ్యాడ్, బాగానే అంటే మరీ తక్కువ మరీ ఎక్కువ అని కాదు, పర్వాలేదు. 59 నుంచి కూడా ఉన్నాయి. అండ్ నెయిల్ పాలిష్ వచ్చేసరికి ఏంటంటే కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉండాలంటే ఇంకొంచెం కాస్ట్ అయితే పెట్టుకోవాలి. బట్ ఓకే అనిపించాయి చూసినప్పుడు, కొన్ని కొన్ని కలర్స్ ఓకే. బట్ అన్నీ కూడా నేను రికమెండ్ చేయను, ఎందుకంటే కొన్ని పిచ్చి పిచ్చి రంగుల్లాగా కూడా అయితే నాకు పర్సనల్గా అనిపించాయి. మిగతా వాళ్ళు అయితే చాలామంది వేసుకుని వెళ్ళిపోతూ ఉంటున్నారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైనా రెడీ అవ్వని వాళ్ళు, అంటే జస్ట్ డ్రెస్తో వచ్చేసి మిగతాదంతా కూడా ఈ జూడియోలో రెడీ అయ్యి వెళ్ళిపోవచ్చా అని నాకు అనిపించింది. ఎందుకంటే ఎవరు ఏమీ అనరు కదా, లిప్స్టిక్ కావాల్సిన షేడ్ వేసుకోవచ్చు, లిప్ బామ్ పూసుకోవచ్చు, పర్ఫ్యూమ్ కట్టుకోవచ్చు, సో అన్నీ ఉంటాయి. బట్ ఇవన్నీ ఇలా ఉంటాయని కూడా వాళ్ళు పెట్టారు అంటే అలా అట్రాక్ట్ చేయడానికి కోసమే అని నేను అనుకుంటున్నాను. బట్ నాకైతే ఇలాగా నచ్చలేదు. సో ఇట్లా ట్రై చేసేది అదంతా. మామూలుగా మిగతా మనం మామూలుగా ట్రై చేసి తీసుకుంటాం కదా, బట్ ఒకరు తీసుకుని వేసుకున్న ఐటమ్స్ మళ్ళీ ఇంకొకరు వేసుకోవడం అనేది అంటే ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఓకే, నాకైతే పర్సనల్గా నచ్చదు. అండ్ చెప్పులు కూడా పర్వాలేదు, కొన్ని కొన్ని బాగున్నాయి, కానీ కొన్ని కొన్ని స్లిప్పర్స్ అయితే కొంచెం నిజంగానే స్లిప్పరీగానే ఉన్నాయి, పడిపోతాం అవి వేసుకుంటే. నేనే ఏదో మా వాళ్ళు ఏవో అవన్నీ ట్రై చేసుకుంటుంటే ఖాళీగా ఉండి అలా తిరగలేక మీకన్నా వీడియో తీసి చూపిద్దాము అని చెప్పేసి ఆ చెప్పులు వేసుకుని చూడడము, లేకపోతే రబ్బర్ బ్యాండ్స్ చూడడము. రబ్బర్ బ్యాండ్స్ అయితే నాకు భలే షాకింగ్ అండి, 99 రూపీస్ అంట. ఈ క్లిప్స్ కూడా చాలా కాస్ట్ అయితే చెప్తున్నారు వాళ్ళు, అంటే దాని మీద ఉన్న ప్రైస్ ప్రకారంగా చాలా కాస్ట్ ఉన్నాయి. బుడ్డోళ్ళు బుడతలు అందరూ వచ్చేసారు, మేము ఎగ్జాక్ట్గా ఇది ఎప్పుడు వెళ్ళాము
వెళ్ళామంటే శ్రీరామనవమి రోజు అయితే వెళ్ళాము. టూ లాంగ్ అయిపోయింది నేను వీడియో పోస్ట్ చేయక, స్టిల్ ఇంకా అలాంటి ప్రొడక్ట్స్ అవే ఉన్నాయన్నమాట. ఈ నాలుగు బ్యాండ్స్ కూడా 80 రూపీస్ అట్లా ఉన్నాయి. మస్తు ప్రైజెస్ అయితే ఉన్నాయి. బిల్లింగ్ సెక్షన్లో అయితే జనాలు మామూలుగా లేరు. అంటే కొత్తగా తెరిచినప్పుడు ఏదైనా సరే మామూలుగా రారు కదా. అదేంటో తిరుపతిలో ఎక్కడికి వెళ్ళిన ఈ పద్మావతి యూనివర్సిటీ అమ్మాయిలు హడావిడే ఉంటుంది. మేము కూడా అదే అనుకోండి. అంటే ఎక్కువ మంది అనమాట అలానే వెళ్తున్నారు. నేనైతే ఒక లెగ్గిన్ తీసుకుందామని ట్రై చేశాను, గోల్డ్ కలర్లో యాంకిల్ లెంత్ పాడైందని చెప్పేసి. ఇది 300 రూపీస్. పర్లేదు, నేను దాన్ని యూజ్ చేస్తున్నాను. అంటే 2 మంత్స్ అవ్వస్తుంది కదా, సో యూజ్ చేస్తున్నాను. ఓకే పర్వాలేదు, ఒక 5 టైమ్స్ అలా 6 టైమ్స్ దాకా వేసుకున్నాను. క్వాలిటీ ఓకే, మొత్తం కూడా క్లాత్ కూడా బాగానే ఉంది. సో లెగ్గిన్స్ ఆర్ రికమెండబుల్, తీసుకోవచ్చు మీరు. ఇంకా మా తేజక్క అయితే ఒక డ్రెస్ కూడా ట్రయల్ చేసింది కానీ తీసుకోలేదు. బాగుంది అనిపించుకుంది కానీ మళ్ళీ ఎందుకో కానీ మనీ ఇప్పుడు ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి తీసుకోలేదు. ఇంకా తేజ ఒక్కల చెల్లి కూడా వస్తే వాళ్ళ కజిన్, తను కూడా కొన్ని ఐటమ్స్ మేకప్ ఐటమ్స్ అవన్నీ కూడా తీసుకున్నారు వాళ్ళు. ఇంకా అన్నీ చూస్తున్నారు. నేను ఇంకా కింద అయితే ఒక లెగ్గినే తీసుకున్నాను అండ్ ఇంకా కొన్ని తీసుకున్నాను అనమాట, చిన్న చిన్న క్లిప్స్ కానీ అలాంటి నాకు నచ్చినవి అలాంటివి తీసుకున్నాను. నేను ఇంకా వేరే ప్రోడక్ట్స్ అయితే ఏం ట్రై చేయలేదు. బట్టలు కూడా ఏం అంతగా చూడలేదు, ఒక లెగ్గిన్ మాత్రమే తీసుకున్నాను. వీళ్ళంతసేపు తిరిగి ఎక్కువ తీసుకున్నా సరే నాకైన అమౌంట్ కూడా అవ్వదు అనమాట. ఎందుకంటే నేను ఒకటేసారి 300 పెట్టి లెగ్గిన్ తీసేసుకున్నాను కదా. మనం ఎప్పుడు అంతే, ఒకటే తీసుకున్నాను అదే ప్రైస్ ఎక్కువైపోతూ ఉంటుంది. అదేంటో అర్థం కాదు. 7 ఏళ్ళగా ఈ హాస్టల్ లైఫ్లో ఉన్న అన్నిసార్లు కూడా అలానే అయింది. ఎప్పుడు షాపింగ్ వెళ్ళినా నాదే హైయెస్ట్ అవుతుంది. బట్ నేను ఏదో వెళ్తాను బట్ అనుకోకుండా అయిపోతుంది. ఇంకా పై ఫ్లోర్కి వచ్చేసి మా సన్నీకి జెస్సీకి ఏమైనా తీసుకుందామా కిడ్స్ వేర్లో అని ట్రై చేశాను. కానీ నేను అనుకున్నట్లుగా అయితే కలర్ లేదా ఆ వాడి సైజ్ అయితే దొరకలేదన్నమాట. అంటే వాడి ఏజ్కి సంబంధించింది అయితే దొరకలేదు. అండ్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే జెంట్స్ అయితే లూజ్గా ఉంటాయి కదా అని చెప్పేసి టీషర్ట్స్ జెంట్స్ వేర్లో అయితే తీసుకుంటుంది అనమాట అక్క వాళ్ళ సిస్టర్ అయితే కనుక. షర్ట్స్ 499 నుంచి ఉన్నాయి. ఓకే చూడొచ్చు, అంటే ఏదైనా ఒకసారి చూసి బాగున్నది ఏదైనా ఉంటే తీసుకోవచ్చు కదా. అన్నీ బాగోకుండా అయితే పెట్టరు కాబట్టి మనం తీసుకోవచ్చు. సో 2 ఫ్లోర్స్లోనే ఉండింది. ఇంకా నేనైతే హ్యాపీనే ఫీల్ అయ్యాను అనమాట. అన్ని ఫ్లోర్లు ఎక్క ఓపిక లేదు. అప్పటికి నాకు ఆకలి వేస్తుంది, చాలా టైం అయిపోయింది. ఎందుకంటే ఫెస్టివల్కి టెంపుల్కి వెళ్ళి పానకం అవన్నీ తినేసి తర్వాత పానకం వడపప్పు అన్నీ అయిపోయిన తర్వాత అయితే వెళ్ళాము. సో లేట్ అవుతుంది కాబట్టి ఆకలి వేస్తుంది. వీళ్ళేమో చూస్తూనే ఉన్నారు, చూసిన కాడికి కదలట్లేదు. ఇంకా కదలండి అంటే మొత్తానికి అటు ఇటు తిరిగేసి ఇంకా ఎంతో కొంత కావాల్సినవన్నీ తీసేసుకుని కిందకు వచ్చి ఇంకా బిల్లింగ్ సెక్షన్లో అయితే నిలబడ్డారనమాట. ఇంకా బిల్లింగ్ సెక్షన్లో నిలబడ్డాక కూడా నేను వచ్చి ఇంకా సాక్స్లు తీసుకుంటున్నాను. సో నేను నా ఫ్రెండ్ అయితే సాక్స్లు తీసుకున్నాము. అదిగోండి మా అక్క చేతిలో ఉన్నదైతే కనుక నేను మా చెట్టు తల్లికి తీసుకున్నాను, హెయిర్కి పెట్టుకుంటుందని చెప్పేసి. అది కూడా 17 or 18 ఉన్నట్లుంది. ఆ 4 క్లిప్స్ కూడా 100 నేను కాస్ట్ మర్చిపోయాను. ఇంకా సాక్స్లు తీసుకున్నానమాట నా కోసం అయితే. ఇంకా ఇంతే షాపింగ్ అయితే, లాస్ట్లో చూపిస్తాను చూడండి ఏమేమి అనేది అక్కడ బెడ్ మీద వేసి. ఇంకా లెగ్గిన్స్ అన్ని క్వాలిటీ చెక్ చేస్తున్నాం. ఓకే అనిపించాయి, బాగున్నాయి అనిపించాయి. ఇంకా బిల్లింగ్ వేపించేసిన తర్వాత మళ్ళీ ర్యాపిడో బుక్ చేసుకుని అయితే హాస్టల్కి వెళ్ళిపోయాము. సో ఇది ఈరోజు వీడియో. జూడియోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళి కాసేపు తిరిగేసి వచ్చేయండి. అందరు వేసుకునే వాటిని అలా అలా వేసుకోమాకండి. ఎందుకంటే ఏమో ఎందుకు వాళ్ళు ఎలా యూజ్ చేస్తారేమో తెలియదు కదా. సో ఇది మొత్తానికి నా హ్యాండ్, అదిగోండి అలా వేసుకున్నానని మీకు చూపిస్తూ ఉన్నాను. ఇంకా అక్కడ ఉన్న బుడ్డి క్లిప్స్ అన్నీ కూడా ఊరికి ఎలా పెట్టుకుని ట్రై చేసాం బాగున్నాయి కదా. నేను జెస్సీకి తీసుకున్న క్లిప్ అయితే కనుక నేను కూడా పెట్టుకున్నాను. సో ఇలాగే 4 వచ్చాయి, 199 అట్లాగో పడింది. ఇంకా మొత్తం అయిపోక బిల్ వేపించుకుని వెళ్ళిపోయాము. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి విలేజ్ వాసు విలాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్ బాయ్.